సాంబయ్య ఫైల్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే, మత దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే హెల్ప్ చేసేవాడిని, ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది లిరిక్? అసలు మద్దతు ఇవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, దాని లక్షణం దొరకదు. నేను గోకనా సార్. వారు మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే పని అయిపోయిందా? ఇదే లిరిక్? ఏంటి పని అయిపోయిందా? అబ్బే, కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్ర జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులు ఎవరు తనకే? మరి డ్రెస్సెస్ వచ్చారు కదా సార్. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా కట్టి కడతాం. అయిపోయిందంటే ఇదే పార్కింగ్ బిల్లు. నేను కట్టనా? పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోమే ముందు ఎక్కడ తెచ్చి కడపడ్డా? మేడం గారు తెచ్చే ఊరుకోరు, డొక్క తీరేస్తారు. ఎక్కడ తీసుకుపోయా? ఎక్కడ తీసుకుపోయా? ఏంటలా చూస్తా? ఎక్కడ తీసుకుపోయా? గొడవ పార్కింగ్ బిల్లు మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ ఎందుకు బాగలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. రాత్రి పడుకున్నాడు. అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చాచాచాచా, కొద్దిగా మనశ్శాంతి అక్కడ పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో. ఏంటి నా పోలికరా? మొదలైతావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఇది నా పోలికని, ఇది దాని పోలికని నేను రోజు కొడలేనండి. ఎందుకు ఎవరి పోలికలు? మీరు చెప్పండి. చెప్పండి. చెప్తే కొంపలు ఎందుకు? చుమ్మా చిన్న పిల్ల వంటి కదా. అరే చుమ్మా రప్ప. ఇదిగో బాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద్ క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయా, పట్టుకోవయా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో, తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే రెస్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. హోలీకి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి? ఎటూరం చెప్పోయా? వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు. మీరు కూడా, మీరు కూడా. అబ్బా చెప్పవయ్యా. అబ్బే ఏం లేదండి, మీ బాచి గారు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలిక అంటే ఏం చెప్పమంటారండి? కర్మ. ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నా కట్టేది? నన్ను ఎందుకు రమ్మన్నావు రక్ష? రబ్బర్, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అంతే డియర్. రబ్బర్ రక్ష. ఏమైంది నీకు? మన ప్రేమ ఫలిస్తుందంటావా? మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి. కానీ రబ్బర్, మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు. నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు. Yes! నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. బస్ బస్ నేను బస్ నేను బస్ నేను బస్ నేనే బస్. సారీ, ఎక్స్టెంపర్ లో నిన్ను షూట్ చేయబోయాను రా. ఐఎమ్ సారీ. రక్ష గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే పడుకో. నేను పడుకుని బస్. అయితే వెళ్ళి. బస్.
అప్పజిగడేంటి ఇవాళ బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లికి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను, నువ్వు చెప్పవాయా? ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను, రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు, మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోను కంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు. మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి నీకు అమ్మాజీకి దగ్గర నుండి ఏం చేస్తాం పెళ్లి? ఒరే దండలు అడుగుండ్రా. ఇదిగోండి దండలు, దండలు మార్చుకోండి. అలాగే బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. ఇందాక నీకు వచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదు అమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. నువ్వెప్పుడు వచ్చావరా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే. నాకు కూడా గడ్డి అర్థని. ఎందుకు పెడదరా గడ్డి? మెళ్ళ తిరిగిపోయేలా వాడికి ఇచ్చాను, చూడలేదా? చూసింది, గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్టి ఎత్తి పాకలోకి వచ్చాయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా, నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు ఏ నాకేం తక్కువ నేను మగవాడి కదా, కనీసం ఈ గడ్మ పక్కన వచ్చే అంతం ఏక గడ్డి. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష? నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పిందండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యలా వేపుకు తింటారు. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు.